Hey guys, welcome back to our channel Miraki with Love. So, ఈ రోజు దివాళీ vlog అనేది షూట్ చేస్తున్నానండి. కొంచెం కొంచెమే షూట్ చేశా. So, early morning లేయంగానే అసలు బయటికి వచ్చి గార్డెన్ ఎలా ఉందో, వాటరింగ్ ఉందా, ప్లాంట్స్ కి ఫ్లవరింగ్స్ ఏముందా అనేది చూడడం అలవాటు. So, అలానే షూట్ చేశాను. So, ప్రతి ఒక్కటి. So, కొంచెం కొంచెమే షూట్ చేశాను. కొన్ని పూలు ఉన్నాయి. అండ్ ఇవి సొత్త కంకలండి. అసలు గింజ రాకముందే పక్షులు తినేసాయి. అంటే ఉన్న నాలుగు కంకిల్లో కూడా మొత్తం ఒక గింజ లేకుండా మొత్తం చేసేసాయి. ఇంకా సరే దానికోసమే కదా అనేసి అలానే వదిలేసాము. సో చూసారా, ఒక్కటో రెండో మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ తినేసాయి అవి కంకిలన్నీ. సో ఇంకా అలానే వదిలేసాము. అండ్ కొన్ని టమాటాలు ఉన్నాయి, కొన్ని పూలు ఉన్నాయి. సో మనకి ఇంకా పూజ టైం అన్నప్పుడు తీసుకొని కోస్తే అలవాటైపోయింది. అండ్ స్పెషల్ ఏంటి అంటే స్వీట్ కార్న్ వస్తుంది. సో స్వీట్ కార్న్ లైక్ ఫస్ట్ స్వీట్ కార్న్ నా గార్డెన్లో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ ఇది గ్రోత్ ఎలా ఉందో తెలియదు, కొంచెం డల్గానే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ సపోటా ఉంది. అండ్ దీంట్లో కొన్ని పెసలు చెట్లు వచ్చినాయి, అవి ఉన్నాయి. అండ్ ఇది ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రూటింగ్ వచ్చేసి పప్పాయ. సో అవి కూడా ఫ్రూటింగ్స్ అలానే ఉన్నాయి. వీడు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కొడుకు. సో అలా వెళ్ళినప్పుడు వాడికి పాట వేసుకొని వాడు డాన్స్ వేస్తుంటే ఊరికే అలా షూట్ చేశాను. అండ్ ఈవినింగ్ మేము ఓంకార్ హిల్స్ అనే ఒక టెంపుల్కి వెళ్ళాము. ఇది ఆన్ ద వే సైడ్లో తీసాను. సో టెంపుల్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మేము వెళ్ళాలనిపించి ఈవినింగ్ అలా వెళ్ళాము. అండ్ సన్సెట్ కూడా చాలా బాగుంటుంది. ఇది సైడ్స్ ఉన్న ఏరియా. ఇది వచ్చేసి చెన్సంద్ర ఏరియాలో ఉంటుంది. అండ్ దీని పేరు, ఈ టెంపుల్ పేరు ఓంకార్ అనే టెంపుల్. సో ఇది స్పెషల్ ఏంటంటే 12 లింగాలు మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లింగాలు అన్నీ ఒక చోటనే చేయాలనే వాళ్ళ కాన్సెప్ట్తో ఆ లింగాలు అనేది స్టార్ట్ చేశారు. అంటే లోపల షూట్ చేయడానికి వదలలేదు, జస్ట్ నేను బయట అలా షూట్ చేశాను. చూసారా, సన్సెట్ అనేది చాలా బాగుంది. సో అలా ప్లెజెంట్గా ఉన్నింది ఈవినింగ్ బ్లాగ్. సో నేను కంప్లీట్గా తీయలేదు, కొంచెం బిట్ మాత్రమే తీసాము. సో అదే ఇది ఆన్ ద వే వెళ్ళేది. దీనికి టూ రూట్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్, ఇంకొకటి మొత్తం ఆశ్రమం అన్నీ చుట్టుకొని వెళ్ళే రూటు. సో ఈ రూట్లో రోడ్ బాగుంటుంది అనేసి మేము ఈ రూట్లో వచ్చేసాము. సో ఇది ఆశ్రమం ఏరియా. సో ఆశ్రమం మీదంతా. సో ఆశ్రమం ఇటు సైడు, టెంపుల్ ఒక సైడు. సో ఇది టెంపుల్ వ్యూ, చూసారా. సో చాలా బాగుంటుంది టెంపుల్ లోపల కూడా, బయట కూడా బాగుంటుంది. అండ్ ప్లెజెంట్గా మాత్రం ఉంటుంది. అరౌండ్ 5 నుంచి 8:49 వరకు టెంపుల్ అనేది ఓపెన్ చేసే ఉంచుతారు. సో అదే ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ద టెంపుల్. దీనికి పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుందండి. కార్తీక మాసంలో చాలా ఫేమస్. అండ్ చాలా రష్గా ఉంటుంది. ఇంకా జస్ట్ ఒక డే బిఫోర్ వెళ్ళాం కాబట్టి అంత రష్ ఏం లేదు. లేకపోతే అందరూ దీపాల కోసం అది ఇది అనేసి అందరూ పూజల కోసం వస్తూనే ఉంటారు. సో టూ వే ఎంట్రీ ఉన్నింది, మార్చేశారు తను నా ఫ్రెండ్. సో అంకల్తో మాట్లాడుతూ ఉన్నాం, ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు అలా అనేసి. సో ఇదే టెంపుల్ వ్యూ. అండ్ అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది త్రిశూలం ఉంటుంది. అండ్ అది కూడా ఈసారి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ కూడా షూట్ చేస్తాను. సో అది ఒక ఎంట్రీ అని చెప్పాను కదా, అదే త్రిశూలం ఉన్న రూట్ నుంచి రావచ్చు. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ కొన్ని దీపాలు, లేకపోతే చిన్నపిల్లల ఆట ఐ మీన్ ఆటలాడడానికి సామాన్లు. అండ్ కార్తీక మాసం కదా, దీపాలు అనేది ఎక్కువ. అక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. కోవిడ్ వల్ల వాళ్ళన్నీ క్లోజ్ చేసేసారంట. సో లిమిటెడ్గా పెట్టారు. సో ఇది ఎంట్రీ మార్చారు పోయినసారికి ఈసారికి. ఇది లైక్ గర్భగుడి ఎంట్రన్స్ అని పెట్టారు. ప్రతిసారి పార్కింగ్ పక్కలోంచే పెట్టేవాళ్ళు.
సో ఇదే ఎంట్రన్స్. కార్తీక మాసం అని చెప్పాను కదా, చాలా రష్ ఉంటుంది అనేసి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసేసి లైక్ సపరేట్ లైన్స్ అనేది అన్ని సెట్ చేసి మరీ పెట్టారు. అండ్ తను ఒక స్లో మోషన్ వీడియో తీస్తున్నా, జస్ట్ తను వస్తుంటే అలానే ఇంకా వీడియో తీస్తున్నాను. ఇది ఎంట్రీ, 3-4 ఎంట్రీస్లా పెట్టారు. అది కార్తీక మాసం అని చెప్పాను కదా, సో ఇంకా దీపాలకి జనాలు బాగా రష్ అయిపోతారండి. సో అప్పుడు దానికోసం అండ్ కోవిడ్ ఉన్న సిచ్యుయేషన్ కోసం వాళ్ళు బాగా ప్రిపరేషన్స్ తీసుకుంటున్నారు. ఎలా అంటే కంపల్సరీ మాస్క్ ఉండాలి, అండ్ వెళ్ళంగానే మొత్తం మన శానిటైజర్ స్ప్రే చేస్తారు, పైనుంచి శానిటైజర్ లాగా. సో మొత్తం స్ప్రే అనేది చేశారు. ఇది జస్ట్ అవుట్సైడ్ ఏమీ లేదు, జస్ట్ మన టెంపుల్కి వెళ్ళే ఎంట్రీలో ఉంది. కానీ అది వీడియో తీయలేము ఎందుకంటే లైక్ కంప్లీట్లీ నో ఫోన్స్, అన్ని రిస్ట్రిక్షన్ ఏరియా. ఇదే ఆ టెంపుల్. సో అది ఎంట్రీ. సో ఇక్కడ సిట్టింగ్ ఏరియా అనేసి ఇచ్చారు, అండ్ ప్లెజెంట్గా ఉంటుందండి. ఈవినింగ్ సన్సెట్ అయినా చూసారా, మెల్లిమెల్లిగా అది డార్క్ అయిపోతూ ఉంటుంది బయట ఏరియా. ఇంకా కార్తీక మాసంలో త్వరగా డార్క్ అయిపోతుంది కదా, సో అలానే ఇది కూడా. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా బెంగళూరుకి వస్తే ఓంకార్ హిల్స్ అనేది మాత్రం మిస్ చేయకండి, మీకు చాలా ప్లెజెంట్గా ఉన్న ఏరియా ఇది. సో కొంచెం డార్క్ అయిపోయింది కదా, సో ఇది ఇంకా మేము ఆన్ ద వే వెళ్తూ జస్ట్ ఇది కాలేజ్. సో అక్కడ జస్ట్ ఒక ఫోటో తీసాము. అండ్ నేను ఇంటికి రాగానే కొంతమంది క్రాకర్స్ లైక్ బాగున్నాయి అనేసి కొన్ని వీడియోస్ తీసా, కరెక్ట్గా వీడియో తీసే టైంకి వాళ్ళు ఆపేశారు. సో జస్ట్ అలానే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యూ అంత మొత్తం తీసాను. నేను ఇంటికి వచ్చే లోపలే మా అమ్మ ఆల్రెడీ అంతా రెడీ చేసి పెట్టి దీపాలతో పెట్టేసింది. సో ఇది కింద ఉన్న రూమ్. సో రూమ్ దగ్గర అండ్ కబోర్డ్స్ దగ్గర మొత్తం లైట్తో చేసేసారు. ఇల్లు మొత్తం దీపాలతోనే పెట్టంగానే రాగానే ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ అనేది వచ్చేసిందండి, లైక్ ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్. సో దీపం ఉంటేనే సమ్ వాట్ ఆఫ్ హ్యాపీనెస్, కాబట్టి ఇల్లు మొత్తం దీపాలు అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో ప్రతి ఒక్క మెట్టుకి అటు ఇటు పెట్టారు. అండ్ ఇది కంప్లీట్లీ పైకి వెళ్ళేటప్పుడు విండోస్ దగ్గర అండ్ ఒక్కొక్క మెట్టు దగ్గర అండ్ అటు చుట్టుపక్కన మొత్తం పెట్టారు. సో అదే ఇది. అండ్ నా రూము మా అన్నయ్య రూమ్ అందరిది పెట్టారు, పైనుంచి చూసారా ఎంత బాగుందో. సో దిస్ ఇస్ ద వ్యూ. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిరాకి విత్ లవ్. థ్యాంక్ యూ.